మరో ఉత్తరం చూద్దాం అండి. ఈమెయిల్ ద్వారా హైదరాబాద్ నుంచి అశ్విని రాస్తున్నారు. ఇంటివారు ఎవరైనా చనిపోతే ఏడాది పాటు పూజ గది వైపు కూడా వెళ్లకూడదా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సహజంగా ఏదైనా ఇంట్లో ఒక అశుభం జరిగితే ఆ జరిగినటువంటి సందర్భంలో ఏ వ్యక్తికి సంబంధించిన అశుభవార్తని విన్నామో కన్నామో చూచామో వాళ్ళని స్మరించుకోవలసిన కనీసపు బాధ్యత మనకుందా లేదా? అలా కాకుండా అదిగోనండి 12 రోజులు అయిపోయింది ద్వాదశాహం, అక్కడి నుంచి మీరు మళ్ళీ పూజలు వ్రతాలు అన్నీ చేసుకోండి అని అంటే ఈ పూజలు వ్రతాలు శుభకార్యాలు పెళ్ళిళ్ళు అన్నీ చేసేసుకోవచ్చు అని అంటే ఆ వ్యక్తికి ఏమాత్రపు గుర్తింపు ఉండదు, ఆ వ్యక్తిని పూర్తిగా మర్చిపోతాం. బాగా ఆలోచించు, ఇది నిజమైనటువంటి మాటను నిజంగా మనం అనుకుంటున్నాం. చాలామంది అలా చరిత్రలో కదిలి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాదు, ఆ వ్యక్తికి సంబంధించిన స్మృతులని అలా తలుచుకుంటూ ఉండాలి అంటే కొన్నాళ్ళు శుభకార్యాల్లో పాల్గొకూడదు. పరమ దురదృష్టకరమైనటువంటి ఒక చోటికి వెళ్ళాల్సి వచ్చింది. ఒక ఎవరో ఒక మిత్రుడు పోయాడంటే ఆ వెళ్ళినప్పుడు వాళ్ళు టీవీ పెట్టారు, బ్రహ్మాండంగా మంచి హాస్యం బాగా నిండినటువంటిది చూస్తున్నారు వాళ్ళంతా. ఆ ఏడ్చేవాళ్ళు ఎవరో కొంతమంది పాపం అక్కడ దుఃఖిస్తున్నారు. వీళ్ళందరూ ఓహా అంటున్నారు, చాలా ఇదిగా ఎంత అసహ్యంగా ఉంటుందో చూడడానికి. అలాగే ఒక వ్యక్తి కానీ దురదృష్టవశాత్తు అలా వెళ్ళినప్పుడు అతని స్మృతులలో కొంతకాలం ఉండాలనేది దీని వెనకాలన్న వ్యవహారం ఒకటి. రెండు, చాణక్యుడు అర్థశాస్త్రంలో మాట రాశాడు, ఓ వ్యక్తి అంటే అన్నిటితో అనుబంధం ఉండేవాడు అవుతాడుగా, ఆయనకు సంబంధించిన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సర్దుబాటు చేయడానికి ఈ సంవత్సరం ఖాళీగా ఉంచాలి. ఏవో ఇదిగో పెద్దమ్మాయికి ఇదిద్దాం, చిన్నమ్మాయికి ఇదిద్దాం, ఏదో చిన్నవాడికి అది ఇద్దాం, పెద్దవాడికి ఇది చేద్దాం, ఏవో కొన్ని కొన్ని బాధ్యతలు ఆయన ఆలోచనలో చెప్పి నలుగురితో కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు ఏవో అనుంటాడు. అవి అమలు చేయాలి అన్నప్పుడు ఈ శుభకార్యాలు ఈ కార్యాలు ఆ కార్యాల్లో పడిపోతే ఆయన యొక్క మానసికమైనటువంటి అభిప్రాయాన్ని నెరవేర్చగలిగిన అవకాశం మనకు ఉండదు. అంచేత ఈ సంవత్సర కాలంలో ఆయన ఆలోచనల్ని అమలు చేసేందుకుగా కూడా ఓ సంవత్సరం పాటు దైవ కార్యాలని పక్కన పెట్టండి. కానీ మరి పూజ గదిలోకి కూడా వెళ్లకుండా నిత్య దీపారాధనకు కూడా దూరంగా ఉంటారు చాలా మంది. నిత్య దీపారాధన కాదమ్మా, 6 నెలలు అంటే ఇప్పుడు ఉదాహరణకి జనవరి 14 నుంచి జులై 15 వరకు ఉత్తరాయణం, జులై 16 నుంచి జనవరి 13 వరకు దక్షిణాయనం. ఈ దక్షిణాయన కాలంలో పోతే ఆ అయనం వరకు ఆగి తర్వాత మీరు మామూలు దీపారాధన అవి ఇవి చేసుకోవచ్చు. ఆ ఉత్తరాయణ కాలంలో పోతే ఆ కాలం అలా ఒక 6 నెలలు మనకి సమయం ఉంది కదా. కేవలం దైవ ఆరాధన చేయడానికి ఆయన పేరిట గోత్రనామాలు చెప్తూ అవి చేయకూడదు తప్ప మనం ఇంట్లో నిత్యం ఆ కాలం దాటిన తర్వాత చేసుకోవచ్చు అని ఏమి ఉంది కదా, ఇబ్బంది ఏముంది? అందుకని ఆ వ్యక్తికి సంబంధించిన జ్ఞాపకాల్లో ఆ వ్యక్తికి సంబంధించిన ఆలోచనల అమలుకి ఈ కాలాన్ని వినియోగించుకోవాలని వాళ్ళు ఏర్పాటు చేసింది తప్ప మరీ ఇంత నియమంగా ఉండండి అని చెప్పి ఒక నిషేధాన్ని విధించేసి ఇబ్బంది పెట్టడానికి మాత్రం కాదు. లేని పక్షాన అసలు వ్యక్తికి గుర్తింపే లేకుండా ఉండే అవకాశం వస్తుంది. చాలా ఇళ్లలో చూస్తాం ఆ 12వ రోజు అయిపోగానే అంతే. శ్రీమద్ రామాయణంలో కోతులన్నీ ఉన్నాయి, కోతుల్నే ఎందుకు ఎంచుకున్నాడు అంటే గోడ అవతల పడేస్తే కోతిని అంత్యక్రియలు అయిపోయినట్టే. అలా 12 రోజులు అయిపోయిన తర్వాత తండ్రి పోయినా తల్లి పోయినా ఇంక ఏమీ అవసరం లేకుండా కనీసం సంవత్సరానికి ఒకసారైనా తలుచుకుని ఆయన పోయిన రోజున ఏదో చేద్దామనే ఆలోచన కూడా లేకుండా పోతే ఇక ఆ తండ్రి ఆ తల్లి మనని కని ఏమిటి ప్రయోజనం? ఆ తండ్రి తల్లిని స్మరించుకుని మనం ఏదైనా చేసినప్పుడు కదా. అందుకే పుత్రం అంతే చ కర్మణి, ఆయన పోయిన తర్వాత ఏం చేస్తే అది నిజం. తలుచుకుని ఇదిగో మా నాన్న పేరిట, మా అమ్మ పేరిట, ఇదిగో వీళ్ళ పేరిట ఇలా నేను చేస్తున్నాను అని అన్నట్టయితే అది నిజమైనది తప్ప ఊరికే ఆత్మశాంతి అని 2 నిమిషాలు నిలబడిపోయి అయిపోయింది అని అనుకుంటే ఇందాక చెప్పినట్టుగా కోతి చేస్తే గోడవతల పారేసినట్టే. తండ్రి తల్లిని స్మరిస్తూ ఏదైనా ఒకటి లోకానికి మనం చేయగలిగితే అది నిజమైనటువంటి ధార్మిక విధానం.